శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ హార్య ఒక గొప్ప వాగ్గేకారుడు మాత్రమే కాదు ఒక యోగి ఒక మహర్షి సమానుడు గొప్ప ఉపాసన బలం కలిగినటువంటి వాడు వేంకటపతిపై శుద్ధమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు అనమాచార్యుల వారు పదిహేనవ శతాబ్దం యొక్క ప్రారంభ భాగాల్లో ఉద్భవించాడు ఆయన రచించిన వాంగ్మీ ఉన్నదే అది పదసాహిత్యం అని చెప్పబడుతుంది ఈ పదకవిత్వం అనే ఒక అద్భుతమైన ప్రక్రియని నిలబెట్టాడు అందుకే ఆయనకి పదకవితా పితామహ అని బిరుదున్నది పదకవిత్వానికి అది పితామహుడు పదము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యులకు అర్థమయ్యేటట్టు పాట అని చెప్పుకోవచ్చు పాటలకి పదాలు అంటారు ఇది తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఇక్కడ ఒక పల్లవి ఒక చరణం దానితో కూడింది పదం అనిపించుకుంటుంది అసలు చరణం అనే విభాగం పదమునకు ఉంటుంది అని సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని రచించాడు అన్నమాచారు వారు అంటే సంకీర్తన మార్గంలో తాను వెళుతూ సంకీర్తన మార్గాన్ని శాస్త్రం చేశాడు ఇది అన్నమాచారి దగ్గర ఉన్నటువంటి గొప్ప అంశం చాలామంది అన్నమయ్య పాటలు వింటూ ఉంటారు ఆనందిస్తుంటారు కానీ అన్నమయ్య పద సాహిత్యం స్వరూపం మనం పరిశీలిస్తే ఆయన పద్య గ్రంథాలు రచించినప్పటికీ ద్విపదలో రామాయణం రచించారని కూడా అంటారు ఇక పద్య గ్రంథాల్లో మనకు లభ్యమవుతున్నది అలమేలమంగా శతకం శ్రీనివాస్ శతకం మొదలైనవి లభ్యమవుతున్నాయి అద్భుతమైన పద్యకవి అయినప్పటికీ ఆయన పథకవిత్వమే చాలా గొప్పగా రచించాడు అనమాచారు యొక్క మనువడు చిన తిరుమలాచారు వారు ఒక మాట అంటారు పరమ మంత్రములు ముప్పది రెండు వేలు అన్నాడు ఆయన ఇక్కడ అంటే మహామంత్రములు వంటి ముప్పై రెండు వేల సంకీర్తన అనమాచార్య రచించాడు ఒక్క వ్యక్తి అంత వాంగ్మయం రచించడం అంటే సామాన్యమైన విషయం కాదు అందుకే అనమాచారుల వారిని నారాయణు యొక్క ఖడ్గస్వరూపమైనటువంటి నందకుమ యొక్క అంశయే అని అభివర్ణించారు తర్వాత ఉన్న భక్త శిఖామణులు అంటే వెంకటపతి యొక్క నందకాంశ సంభూతుడే అనమాచారులు వారు అనేటువంటి భావం స్వామి భక్తుల్లో మనకున్నది అటువంటి ఆ మహానుభావుడు సంకీర్తన వాంగ్మయాన్ని పథకవిత్వంగా అందించడమే కాకుండా సంకీర్తన లక్షణాలను తెలియజేస్తూ గ్రంథం రచించాడు సంకీర్తన లక్షణం అది సంస్కృతంలో రచించారంటారు అది ప్రస్తుతం లభ్యం కావట్లేదు కానీ దాన్ని తెలుగులో అనువాదం చేశారు చిన్న తిరుమలాచార్యుల వారు అది లభ్యమవుతుంది అందులో పదము ఎలా ఉండాలో ఆయనే చెప్తాడు పదముల యత్తము పల్లవి వదలక అన్నిటికీ ఏకవాక్యత కుర్చన్ గృదిగుచ్చినట్టు తగులై పదము తుదిన్ మరియు మరియు పల్లవి అమరున్ అని సంకీర్తల లక్షణంలో తెలియజేశారు అంటే అన్నమాచార్యే పదము ఎలా ఉండాలో చూపిస్తున్నాడు పల్లవి ఉండాలి చరణాలు ఉండాలి పల్లవి ప్రధాన భావాన్ని చెప్తుంది ప్రతి చరణానికి అది గుదిగుర్చినట్టు తగులై అది తగిలినట్లుగా అంటినట్లుగా పల్లవి వస్తూ ఉంటుంది ఆ చరణానికి అది ఏకవాక్యత చేస్తుంది మొత్తం మీద పల్లవి వల్ల మొత్తం చరణములన్నీ కలిసి ఏకవాక్యంగా చెప్పబడతాయి అంటే ఒక ప్రధాన భావం పల్లవిలో చెప్పబడుతూ తన విస్తారమై చరణాలలో వస్తూ ఉంటుంది ప్రతి చరణానికి పల్లవి అనుసంధానం అవుతుంటుంది అంటూ పథకవిత్వ లక్షణాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఇంకా పథకవేత్తలు రెండు భాగాలు చేశాడు తన పథకవేత్తలను ముఖ్యంగా అవి ఆధ్యాత్మ సంకీర్తనలు శృంగార సంకీర్తనలు అనేటువంటివి ఇక్కడ శృంగారం అనేది సాహిత్యపరంగా మనం చూస్తే ఒక రసాత్మకమైన ప్రక్రియ ఇందులో నాయికా నాయికుల లక్షణాలు అనేక రకాల భావాలు సంచారీ భావాలు ఇత్యాదులు ఉంటూ ఉంటాయి ఒక రసము దాని యొక్క స్థాయి భావం ఇవన్నీ కూడా మనకి అలంకారికలు సంగీతంలో సాహిత్యంలో నాట్యంలో కూడా చూపిస్తారు అటువంటి అలంకారికలు చెప్పినటువంటి లక్షణాలతో సులక్షణంగా రచించడమే శృంగారకీర్తనలు ఇక అధ్యాత్మ సంకీర్తనలు ఉన్నాయి అవి చాలా విశేషంగా రచించారు దేహాత్మేశ వివేకోత్సాహంబును లోకవేద ధర్మాధర్మా ద్యూహాపోహంబులు కల ఆ హరి సంకీర్తనంబుల్ అధ్యాత్మంబుల్ అంటూ అధ్యాత్మ సంకీర్తనకు కూడా చక్కని నిర్వచనం ఇచ్చారు అనమాచాల వారు దేహ ఆత్మ ఈశ వివేక ఉత్సాహం అంటే ఈ దేహం ఏమిటి ఆత్మ ఏమిటి ఈశ్వరుడెవరు అనే వివేకము అదేవిధంగా లోక వేద ఈ రెండిట్లో చెప్పిన ధర్మములు వాటి విచారణ ఇవన్నీ ఆధ్యాత్మికీర్తనని పెంచుకుంటాయన్నారు అంటే భక్తిలో కూడాను ఒక తాత్విక చింతన ఒక ధార్మిక భావన ఒక ధార్మిక జీవనం కీర్తన ద్వారా అందుతుంది అసలు ధార్మికతని భక్తే ఉంది అందుకే అన్నమాచార్య కీర్తనలో ఈ లక్షణాలు ఉండడమే కాకుండా ఆ లక్షణాలని చక్కగా శాస్త్ర రూపంలో అందించాడు అటువంటి అన్నమయ్య వాంగ్మయాన్ని పరిశీలిస్తూ ఆనందిద్దాం స్వస్తి